ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా యందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచియుందును. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనియుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచియుండు అని. ప్రియులారా, మనము దేవుని వాక్యమందు నిలిచిన వారమైతే నిజముగా ఆయనకు శిష్యులమై ఉండి సత్యమును గ్రహించెదము. అప్పుడు సత్యము మనలను స్వతంత్రులనుగా చేయును. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, గతకాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండి నేడల ఇది మీకు కలుగును అని. సహోదరి సహోదరులారా, మనము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనము కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని, నీ వాక్యానుసారముగా జీవించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. తండ్రి, మేము నీ యందు నిలిచి ఉండి నీలో బహుగా ఫలించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.